తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. బ్లడ్ సక్కర్ నవల రచన శ్రీ లల్లాదేవి గారు. అమాయకంగా మంత్రగాళ్ల వలలో చిక్కుకున్న భార్గవుడు ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. దుర్గ సహాయంతో బయటపడతాడు. కానీ ఆ కారులో ఉన్న డ్రైవరు భార్గవుడి కేసి గురిపెట్టి కాలుస్తాడు. కానీ గురి తప్పుతుంది. భార్గవుడు పరుగున వెళ్ళి ఒక తెరిచి ఉన్న కారులోకి ఎక్కేస్తాడు. ఆ కారు ఆపకుండా వెళ్ళిపోతుంది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత జరగబోయేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సంయుక్త నర్సింగ్ హోమ్ అన్న అందమైన అక్షరాలు కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ సీట్లో ఉన్న డాక్టర్ కారుని నిలిపేశాడు. దిగు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. భయపడుతూ క్రిందికి దిగిపోయినాడు భార్గవుడు. అంతసేపు బిక్కుబిక్కుమంటూ అతనితో పాటుగా ప్రయాణం చేసిన అమ్మాయి గుండెల నిండుగా గాలి పీల్చుకుంది. ఎవరు నువ్వు? అడిగాడు డాక్టర్. దొంగై ఉంటాడు డాడీ అన్నది ఆ అమ్మాయి. డాక్టర్ నవ్వుతూ ఆమె వంక చూశాడు. కాదమ్మా, అతని ముఖం చూస్తుంటే చాలా అమాయకునిలా కనిపిస్తున్నాడు. ఆపదలో ఉండి పారిపోయి వచ్చాడనే నాకు అనిపించింది. దొంగతనం చేసి పారిపోయి వచ్చినవాడైతే మనుషులు ఉండగానే కారులో కూర్చోలేడు. యునో దట్ ఈజ్ సైకాలజీ అన్నాడు. ఆ అమ్మాయి చిత్రంగా నవాగతుడు అయిన ఆ యువకుడి వంక చూస్తోంది. భార్గవుడికి డాక్టర్ మాటలు విన్న తర్వాత రవంత ధైర్యం వచ్చింది. తాను దొంగని కానని ఆయన ఊహించడం ఎంతో మనస్థైర్యాన్ని ఇచ్చినట్టు అయింది. రాధపిన్నిని చూసేందుకు వచ్చాను, దొంగల మధ్య చిక్కుకుపోయాను అన్నాడు భార్గవుడు సంశయిస్తూనే. డాక్టర్ చిత్రంగా చూశాడు. రాధపిన్ని ఎవరు? దొంగలేమిటి? ఎందుకలా వణికిపోతున్నావు అంటూ అతని చెయ్యి పట్టుకున్నాడు. డాక్టర్ కావటం నుంచి వెంటనే అతనికి అర్థమైంది. అతడు తీవ్రమైన జ్వరంతో కాలిపోతున్నాడు. శరీరం కాలిపోతోంది. ముఖ కవళికలు గమనిస్తే మనసు ఉద్విగ్నమైపోయి ఎంతో ఆందోళనతో ఉన్నాడనిపిస్తోంది. వెంటనే కనకరాజు అంటూ కేక పెట్టాడు డాక్టర్. కాంపౌండర్ కనకరాజు పరుగున వచ్చాడు. ఇతనెవరో ఎందుకో భయపడిపోయాడు. టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. లోపలికి తీసుకువెళ్ళు, బెడ్ మీద ప్రశాంతంగా పడుకోమను, నేనిప్పుడే వస్తాను అని చెప్పేసి భార్గవుణ్ణి రాజుకి అప్పగించేశాడు. సంయుక్త కారు దిగి మేడ మీదకి వెళ్ళిపోయింది. భార్గవుడు కాంపౌండర్ సహాయంతో ఒక రూంలో కాలు పెట్టాడు. ఆ గదిలో 4 పడకలున్నాయి. ఒక్కటి మాత్రమే ఖాళీగా ఉంది. పేషెంట్తో పాటు లోనికి వస్తున్న కాంపౌండర్ని గమనించింది కుముదం. బెడ్ మీద దుప్పటి, దిండు, సర్ది సిద్ధంగా ఉంచింది. భార్గవుడు రాజు చెప్పిన మీదట దానిమీద నడుం వాల్చాడు. కొన్ని రోజుల పాటు మానసికంగా అనుభవించిన తీవ్రమైన బాధ నుంచి విముక్తి దొరికినట్లు అనిపించింది. గొప్ప ప్రమాదం నుంచి బయటపడినట్లుగా మనసు, శరీరము ఎంతో తేలికైనాయి. ఇప్పుడు క్షేమకరమైన చోట్లో ఉన్నాను అనిపించాక వెంటనే రెప్పలు బరువుగా వాలాయి. ఇన్నినాళ్ళు తిండి, నిద్ర, మనశ్శాంతి లేకపోవటం వల్ల కలిగిన అలసట అంతా ఒక్కసారి బయటపడినట్లయింది. కళ్ళు మూసిన తర్వాత ఏమైందో భార్గవుడికి తెలియనే లేదు. పూర్తిగా విస్మృతుడైనాడు. బాహిరమైన శారీరక స్థితి అంతా నిద్రలాంటి ఒక విస్మృతావస్థలో నిశ్చలమై నిలిచిపోయింది. చూసేవారికి అతడు గాఢమైన నిద్రపోతున్నాడని అనిపించేలా అయ్యాడు. కానీ అది నిద్ర కాదు, కోమా లాంటి ఒక విచిత్ర నిశ్చైతన్య స్థితి. బయటకు అలా కనిపించినా భార్గవుడి అంతరికమైన చైతన్యం అతనికి ఏవో దృశ్యాలను చూపుతోంది. తాను పెరిగిన ఊరు, తల్లి, తండ్రి, చెల్లి అంతా అంతర్లోకాలలో అతనికి కనిపిస్తున్నారు. తాను పుట్టి పెరిగిన సాంప్రదాయబద్ధమైన జీవితం అతని కనుల ముందు ప్రత్యక్షమైంది. అతని తండ్రి అయిన విశ్వనాథ పండితుడు వీడ్కోలు చెబుతూ అన్న మాటలు మనోపటలం మీద ప్రత్యక్షమవుతున్నాయి. భార్గవా, హృదయ దౌర్బల్యం క్షుద్రమైనది. ఎట్టి పరిస్థితుల్లో అయినా దాన్ని నువ్వు దరిచేరనీయకు. జాగ్రత్తగా ఆలోచించు, తెలివిగా జీవించు, స్వయం కృషితో జీవితంలో పురోగమించు. నీవు తిరిగి వచ్చేందుకు కాదయ్యా, నువ్వు ప్రయోజకుడు అయ్యేందుకు మేము ఎదురుచూస్తుంటాం అంటూ చెప్పాడు విశ్వనాథ పండితులు. భార్గవుడికి ఆ మాటలు పదే పదే మనసు పొరల మీద ప్రత్యక్షమవుతున్నాయి.
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కన్నీరు మాత్రం పెట్టకు అంటున్న వారి హెచ్చరికలు జ్ఞాపకానికొస్తున్నాయి. తన తోడబుట్టిన శివాని రూపం కనుల ముందే కదలాడుతున్నట్లు అనిపించసాగింది. తన ఇంటి వారందరి నుంచి ప్రత్యక్షంగా పూజలు అందుకునే గోమాత ఈ మధ్యనే తువ్వాయిని పెట్టింది. దాని చిలిపి సంగతులు జ్ఞాపకం వచ్చాయి. తల్లి మందలించటం, తండ్రితో కలిసి తాను పాఠం చెప్పుకుంటూ ఉండగా వీధి అరుగు ముందు గ్రామీణులంతా గుంపుగా నిలిచిపోవటం, తల్లి వీధి వాకిలి అభ్యంతరాల అవతల నుంచి తన వంక ప్రేమగా చూడటం, ఇలా ఎన్నో మధురాతి మధురమైన దృశ్యాలు అతని అంతర్లోకంలో ప్రత్యక్షమైనాయి. క్రమంగా ఆ దృశ్యాలన్నీ కరిగిపోయి మరొక అధ్యాయం ప్రారంభమైంది. తన స్మృతి పథంలో దాగి ఉన్న పవిత్ర స్మృతులన్నింటి మీద తెరవాలింది. నగరంలో ఎదురైన అనుభవాలు జ్ఞాపకంగా సాగినాయి. దుర్గ పరిచయం, ఆమె మొరటు ప్రవర్తన, తెగింపు, సాహసం, వెకిలితనం అన్నీ మనసులోకి వచ్చినాయి. ఆ పైన కాషాయ వస్త్రధారి అయిన కపట సన్యాసి కనిపించాడో. అన్నింటికీ చివర బీభత్సకరమైన ఒక దృశ్యం ప్రత్యక్షమైంది. లక్షలు విలువ చేసే నగలు ధరించిన ఒక సౌందర్య రాశి కుర్చీలో కూర్చోవటం, కాషాయ వస్త్రధారి అయిన కపట సన్యాసికి ఆదేశాలివ్వటం, ఆ పైన దుర్గా వివశంగా పడి ఉన్న పాపాయిని ఎత్తుకురావడం కనిపించింది. ఎంతో అందంగా విలువైన ఆభరణాలు ధరించి వచ్చిన ఆమె కోసం ఆ పాపాయి బలైంది. కపట సన్యాసి దయమాలినవాడు. ఒక పదునైన ఆయుధాన్ని తీసుకుని పాపాయి మెడ మీద గాయం చేశాడు. రక్తవాహినులు స్రవించాయి. ఆ నవాగతురాలైన యువతి పెదవులతో రక్తధారలు స్రవించే గాయాన్ని మూసివేసింది. రక్తదాహంతో మాతృత్వానికే కాక మానవతకు కూడా మచ్చ తెచ్చే రక్త పిపాసి ఆమె. ఆమె శారీరకంగా ఎంతో కోమలంగా ఉన్నదో, మానసికంగా అంత క్రూరురాలు. తన రక్తాన్ని క్షీరంగా మార్చి కన్నబిడ్డకు స్తన్యమిచ్చే పవిత్రమూర్తి. మాతృత్వం అనేది స్త్రీకి విధాత కల్పించిన మహత్తరమైన వరం. అటువంటి స్త్రీత్వానికి కళంకం తెచ్చిన ఆ కసాయి వనిత పాపాయి రక్తాన్ని పెదవులతో పీల్చుతున్న బీభత్సకరమైన దృశ్యం అతని మనఃపటలం మీద పదే పదే ప్రత్యక్షమవుతోంది. ఆమె పెదవులు పద్మరాగ వర్ణాంచితాలయ్యాయి. అరుణవర్ణంలో అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆమె చేస్తున్న పాప పంకిలమైన పనికి గుర్తులా, ఆమె మనసులోని మాలిన్యానికి సంకేతంలా, ఆ పాపానికి రూపంలా పెదవులపై ఉన్న పెసరబద్దంతా పుట్టుమచ్చని అతడు మరవలేదు. ఎర్రని పెదవులపై నల్లని పుట్టుమచ్చ, రక్తదాహంతో పెదవుల్ని నాలుకతో తడుపుకుంటున్న సమయాన ఆ మచ్చని గుర్తించినాడు భార్గవుడు. తానెన్నడూ ఊహించనైనా లేని ఘోరాన్ని తన కనుల ముందే చేసిన ఆ దౌర్భాగ్యపు స్త్రీ రూపం అతని మనఃపటలం మీద పలుమార్లు ప్రత్యక్షమైంది. అతడామె రూపాన్ని చూసి ఉద్విగ్నుడైనాడు. ఆ రూపం పలుమార్లు ప్రత్యక్షం కావటంతో ఆ ఉద్విగ్నత ఆవేదనగా కోపంగా రూపుదిద్దుకుంది. పాపాయి కంఠనాలం నుంచి వెలువడిన రక్తధారలు ఆమె గొంతు దిగుతున్న సంగతాన్ని ఊహించుకుంటూ ఉంటే అతని మనోధృతి అంతా దిగజారిపోయింది. భార్గవుని మానసిక స్థితి బలహీనమవుతున్న కొద్దీ ఆ రూపం మరింత వికృతంగా మారి అతని అంతఃచేతనను కలిచివేయసాగింది. అతని ఆంతర్యం కల్లోలిత సాగరంలా అయిపోయింది. కల్లోలితమైన అంతఃసాగరంలో ఊవెత్తున లేచిన కిరటాలు మనసు తీరాలను తాకి ఫెళ్ళున విరగపడసాగినాయి. అతడు మరింత పిచ్చివాడైనాడు. అపరిమితమైన ఉద్విగ్న మానసిక అవస్థలో వెర్రికేక పెట్టాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గుండె అమిత వేగంతో స్పందించసాగింది. కంఠం తడారిపోయి దప్పిక అనిపించింది. దప్పికతో పొడిగా అయిపోయిన కంఠాన్ని ఎవరో బలంగా నొక్కుతున్నట్టయింది. మరొక్కమారు బిగ్గరగా అరిచి విర్మలితుడయి పక్కమీద వాలిపోయినాడు భార్గవుడు. సంయుక్త నర్సింగ్హోం అతని కేకలతో దద్దరిల్లిపోయింది. కాంపౌండర్ కనకరాజు పరుగున వచ్చాడు. అప్పటికే ఆ గదిని చేరుకుంది నర్స్ కుముదం. లేచి తిరుగాడగల శక్తి ఉన్న పేషెంట్స్ కూడా తమ శయ్యల మీద నిలవలేక లేచి వచ్చారు. ఆ వెనుక డాక్టరు వచ్చాడు. ఏమైంది అని అడిగాడు హడావిడిగా. ఎందుకో భయపడ్డాడు అంది కుముదం. బీపీ బాగా పెరిగిపోతుంది అన్నాడు కాంపౌండర్ కనకరాజు. డాక్టర్ బెడ్ ప్రక్కన ఉన్న మోడా మీద కూర్చొని పరీక్షలు చేయసాగాడు. ఇంతకు మునుపు ఈ గదిలో ఎవరున్నారు అని అడిగాడు. కుముదం భయంగా తలదించుకుంది. డాక్టర్కు జరిగిందేమిటో అర్థమైంది. ఈ యువకుడు ఎందుకో భయపడ్డాడు.
ఆ భయం వల్లనే జ్వరం కూడా వచ్చింది. జ్వరం తీవ్రత వల్ల కోమా లాంటి విస్మలిత స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అలాంటి విస్మృతి కలిగినప్పుడు కదలికలు పైకి కనిపించవు. కానీ మనసులో అతడు ఏ దృశ్యాలను చూసి భయవిహ్వలుడైనాడో ఆ దృశ్యాలు ప్రత్యక్షమవుతాయి. మనసు ఉద్విగ్నమవుతుంది, రక్తపోటు పెరుగుతోంది. అతడు పిచ్చిగా అరిచేదానికి ముందుగా అతని శరీరంలోనూ ముఖంలోనూ కొన్ని మార్పులు వస్తాయి. కళ్ళు చింతనిప్పుల్లా పెద్దవి చేయటం, నాలుక వికృతంగా బయటకు రావటం, అసమానంగా అతడు పొర్లటం, చేతులు కాళ్ళు కొట్టుకోవటం లాంటివి జరుగుతాయి. అవి ముందుగా గమనిస్తే ఇంత తీవ్రమైన ఉద్రిక్తత రాకుండా ముందుగానే నివారించవచ్చు. కానీ ఆ స్థితిని ఎవరూ గమనించలేదు. కుముదం కూడా బయటకు వెళ్ళిపోయి ఎక్కడో బాతాకాని కొడుతూ కూర్చుని ఉంటుంది. లేదా తన అందాన్ని గురించి, తనకు వచ్చే ప్రేమలేఖల గురించి ఎవరికైనా ఉపన్యాసం దంచుతూ ఉండి ఉంటుంది. అటువంటి నిర్లక్ష్యం జరిగింది కాబట్టే పరిస్థితి ఇంత చేయిజారిపోయింది. డాక్టర్కు ఈ పరిస్థితి అంతా అర్థమైన తర్వాత నర్స్ కుముదం మీద కోపం వచ్చింది. పేషెంట్ ప్రమాద స్థితి నుంచి బయటపడేంత వరకు దగ్గర కనిపెట్టుకుని కూర్చోవాలి. ఒకవేళ అతని భయం హద్దులు మించిపోయి గుండె ఆగిపోతే అందుకు బాధ్యులు ఎవరు? నువ్వా నేనా? అంటూ కుముదం వంక చూశాడాయన. కుముదం కిన్నురాలై తలదించుకుంది. కళ్ళ వెంట నీళ్లు వచ్చినంత పని అయింది. పేషెంట్కి సాధారణమైన జ్వరమే అనుకుంది. కానీ ఇలాంటి తీవ్రమైన స్థితి అనుకోలేదు. వృత్తిరీత్యా తాను చేసింది తప్పు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది తాను. ఇటువంటి చోట పొరపాటు జరిగితే ఫలితం చాలా కఠినంగా ఉంటుంది. డాక్టర్ చాలా మంచివారు కాబట్టి మెత్తగా మందలించి కొద్దిపాటి చివాట్లు వడ్డించి వదిలేశారు. అదే మరొకరైతే తన ఉద్యోగానికి తులోదకాలు ఇచ్చుకోవలసి వచ్చేదన్నమాట. తలదించుకొని నెమ్మదైన స్వరంతో సారీ డాక్టర్ అంది కుముదం. డాక్టర్ అప్పటికే ట్రీట్మెంట్ ఇవ్వడంలో మునిగిపోయి ఉన్నాడు. కుముదం కాంపౌండర్ కనకరాజులు అతనికి సహకరించేందుకు చకచకా పనిచేయటం ప్రారంభించారు. ట్రీట్మెంట్ పూర్తి అయిన తర్వాత నీకేదైనా అవతల పనులుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉండేందుకు మరొకరిని నియమిస్తాను. కానీ పేషెంటుకి తెలివి వచ్చేంతవరకు ఈ గది వదిలి వెళ్ళిపోకూడదు, అలాంటి వాళ్లే ఇక్కడ ఉండాలి అన్నాడు డాక్టర్. అతడు నియమాన్ని నిక్కచ్చిగా వివరించాడు నర్స్ కుముదానికి. తలవం పోయింది. వృత్తిలో అలసత్వం పనికిరాదన్న సందేశం, అతని మాటల్లోని హెచ్చరిక, ఆ సందేశం కొరడా అంచులా కొరకంచులా ఆమె శరీరాన్ని తాకినట్లు అయింది. అలా జరగదు డాక్టర్, నేనే ఉంటాను అన్నదామె ఎంతో నిజాయితీ నిండిన కంఠస్వరాన. డాక్టర్ ఆ నిజాయితీని గ్రహించి సంతృప్తిపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. డాక్టర్ వెళ్ళిపోయాక కాంపౌండర్ కనకరాజు కిసుక్కున నవ్వాడు. చూశాంలే బడాయి, నువ్వింక వెళ్ళొచ్చు అంది కుముదం రవంత ఈసడింపుగా. తన కళ్ళ ఎదుటే సహ ఉద్యోగినికి అటువంటి సత్కారం జరిగినందుకు పొంగిపోయినాడు కనకరాజు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారి పరిస్థితులు పని విషయంలో ఒక విధంగా ఉంటాయి. వారికి కావలసినంత ఆట విడుపు కల్పించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి అవస్థలు మరొక విధంగా ఉంటాయి. బాధ్యత గుర్తెరిగి మసలుకోవాలి. అలా కాని పక్షంలో ఉన్న ఉద్యోగాలు ఏ క్షణంలోనైనా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. అందులో అయినా ఇందులో అయినా బాధ్యతను గుర్తెరిగిన వారి సిన్సియారిటీ వారికి చాలా విలువలను సంపాదించి పెడుతూనే ఉంటుంది. కాంపౌండర్ కనకరాజు డాక్టర్ గారు ప్రాక్టీస్ ప్రారంభించింది మొదలుగా అక్కడ పనిచేస్తున్నాడు. చాలా సీనియర్, వయసు కూడా 5 పదులుంటాయి. కానీ బక్కపలచగా, ఎత్తు తక్కువలో వయసు తక్కువలా కనిపిస్తాడు. తెల్లని ప్యాంటు తెల్లని షర్టు వేస్తాడు. కానీ అతని ఆలోచనల్లో మాత్రం నల్లని మచ్చలున్నాయి. కుముదం ఇటీవలే నర్సుగా జాయిన్ అయింది. ఇతపూర్వం ఓ చిన్న పట్టణం లాంటి చోట కొత్తగా పెట్టిన డాక్టర్ దగ్గర పనిచేసిందామే. కానీ ఆ డాక్టర్ ముక్కోపి. అంతేకాక హాస్పిటల్ చిన్నది, పనివారిని పరిమిత సంఖ్యలో మాత్రమే భరించగల స్థితిలో ఉంది. షిఫ్ట్ పద్ధతి లేదు. దాంతో కుముదానికి రాత్రింబవళ్ళు తీరికలేని పని అయిపోయింది. రాత్రింబవళ్ళు చాకరీకి తోడుగా డాక్టర్ గారి ముక్కోపితనం ఆమెను బాగా కలతపెట్టింది. ఇష్టం లేకపోయినా ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చేసి నగరానికి వచ్చిందామె. సంయుక్త నర్సింగ్ హోంలో పనితీరు ఆమెకు బాగా నచ్చింది. డాక్టర్ గారి మంచితనం, సంయుక్త ముద్దు ముద్దు మాటలు ఆమె మనసుకి చాలా ఊరట కలిగించాయి. జీవితంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి, అవి కలిగించిన అలసట నుంచి రవంత విశ్రాంతి పొందగలిగిందామె.
కానీ కాంపౌండర్ కనకరాజు మనస్తత్వం ఆమెకు అప్పుడప్పుడు కొంత బాధ కలిగిస్తోంది. అక్కడ పనిచేసే వారందరికన్నా కనకరాజు సీనియర్. పనివారందరి మీద డాక్టర్తో పాటుగా తన పెత్తనం సాగించాలని ప్రయత్నిస్తాడు. చిన్నతనంలో డాక్టర్ గారు అతడు కలిసి చదువుకున్నారు. మెట్రికులేషన్ తర్వాత వారి దారులు చీలినాయి. హై స్కూల్లో చదువుకునే రోజుల్లో డాక్టర్ ఫీలగా శక్తివిహీనంగా ఉండేవాడు. మంచి మార్కులు సంపాదించేవాడు కానీ దుర్బలుడు. అందునుంచి మిగిలిన విద్యార్థులు అతడిని అనేక విధాలుగా ఆటలు పట్టించేవారు. అతని పిరికితనాన్ని ఆసరా చేసుకుని ఏడ్పించి ఆనందించేవారు. అలా చేసేవారిలో ప్రథముడు కనకరాజు. పుస్తకాలు నోట్సులు లాగేసుకుని ఆటలు పట్టించడం అతనికి చాలా ఇష్టమైన సైన్స్ క్లాస్కు వెళ్లే సమయంలో ప్లేగ్రౌండ్కి తీసుకువెళ్ళి బలవంతంగా క్లాసుకి ఎగనామం పెట్టించడం లాంటి చిలిపి పనులు చేసేవాడు. కనకరాజు దృష్టిలో అవి చిలిపి పనులే. కానీ డాక్టర్ కానున్న అర్భకుడు భాస్కర్రావుకు మాత్రం అతి ప్రాణాంతకమైన సందర్భాలుగా ఉండేవి. అలా అనేక మార్లు తన చేతిలో జల్లకాయలు తిన్న అర్భకుడు భాస్కర్రావు మెట్రికులేషన్ పూర్తి అయ్యాక ఊరు వదిలి వెళ్ళిపోయినాడు. కనకరాజుకు పెళ్ళయింది. జీవితంలో కాంపౌండర్గా డబ్బు దండిగా సంపాదించుకోలేని అర్భకుడిగా మిగిలిపోయినాడు. చాలామంది దగ్గర ఎంతో వినయ విధేయతలతో పనులు చేశాడు. కానీ ఒకరోజు హఠాత్తుగా కనిపించాడు భాస్కర్రావు కారులో వెడుతూ. రోడ్డు వెంట నడిచి వెడుతున్న కనకరాజుని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచాడు. వెనుక పెరుగుతున్న బాధ్యతలు, ముందు చాలీ చాలని జీతం, సమస్యల ఊబిలో కూరుకుపోయిన కనకరాజు ఇప్పుడు అర్భకుడయ్యాడో దీనుడయ్యాడో. తనను పేరు పెట్టి కారు దిగి టీవీగా నడిచి వస్తున్న వ్యక్తిని గుర్తుపట్టలేకపోయినాడో. కనకరాజు బాగున్నావా అంటూ నవ్వుతూ పలకరించాడు డాక్టర్ భాస్కర్రావు. కనకరాజు నిర్వీణుడయ్యాడో, తెల్లముఖం వేశాడో. నేను భాస్కరాన్ని గుర్తుపట్టలేదా? ఆ ప్రశ్న విని కనకరాజు ఆలోచనల ఊబిలోంచి పైకి వచ్చాడు. నువ్వా భాస్కరం? ఇంత ఎత్తు ఎదిగిపోయావేమిటి? భలే బాగా ఒళ్ళు చేశావే. ఎంత పర్సనాలిటీ వచ్చింది. ఇప్పుడేం చేస్తున్నావు అన్నాడు. మన ఊళ్ళో నర్సింగ్ హోమ్ పెట్టాను, సంయుక్త నర్సింగ్ హోమ్. నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించాడు భాస్కర్రావు. కనకరాజు కన్నులు చెమర్చినాయి. వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు డాక్టర్ అయ్యారన్నమాట. ఆ రోజుల్లో ఎంత పీలగా ఉండేవారు. ఇప్పుడు మీరు బాగా ఒళ్ళు చేశారు. ఎంత టీవీ వచ్చింది. అప్పుడు అర్భకునిలా ఉండేవారు. నేను ఏడ్పించేవాడిని. నా మీద కోపం తగ్గిపోయిందా? ఇంకా అలానే ఉందా? ఆ రోజుల్లో నా కంటికి ఎందుకు కొరగాని వాణిలా, ఉత్త పెరికి పందలా కనిపించేవారు. ఇప్పుడు గొప్పవారయ్యారు. కొరమాలిన వాడిని నేనే అని తేలిపోయింది. నేనెలా అయినా మీరు డాక్టర్ అయ్యారు, చాలా సంతోషం సార్ అన్నాడు కనకరాజు కన్నులు చెమరించగా. తన మిత్రుడు డాక్టర్ అయ్యాడన్న సంతోషంతో అతని కన్నులు ఆర్ద్రమైనాయి. మనసు మైత్రీభావంతో మరింత రసార్థంగా అయింది. ఛా, అవేం మాటలు! డాక్టర్ అయినంత మాత్రాన నా గొప్పతనం ఏమిటి, నీ తక్కువతనం ఏమిటి? జీవితంలో ఎవరి అదృష్టాన్ని అనుసరించి వారికి అవకాశాలు వస్తాయి. అవన్నీ వ్యక్తిగతమైనవే. కానీ స్నేహంలో అడ్డు రాకూడదు. అలా బాధపడకు. ఇంతకు నువ్వేం చేస్తున్నావు అని అన్నాడు భాస్కర్రావు. కనకరాజు కళ్ళు తుడుచుకున్నాడు. నాదేముంది, పెళ్ళయింది, సంసారం పెరిగిపోయింది, కాంపౌండర్ వృత్తిలో కాలం వెళ్ళదీస్తున్నాను. ప్రస్తుతం అది కూడా ఓడిపోయింది. నా సంగతిలా ఉన్నా మీరు గొప్పవారు అయ్యారు. అయినా మన స్నేహం మర్చిపోలేదు, అదే సంతోషం సార్ అన్నాడు కనకరాజు తలదింపుకుని. ఆ మాటలు విని భాస్కర్రావుకు నవ్వు వచ్చింది. అండి సార్ అంటూ ప్రారంభించావన్నమాట. ఇలాంటివన్నీ మానేయి. చిన్నప్పుడు ఎంత చనువుగా మాట్లాడావో అలాగే మాట్లాడు. మనం ఒకే వృత్తిలో ఉన్నాం. పవిత్రమైన వైద్యం మన వృత్తి. నేను డాక్టర్ కావచ్చు, నువ్వు కాంపౌండర్ కావచ్చు. అంతస్తులనేవి మనం కట్టుకుంటున్న అడ్డుగోడలే. కానీ ఇద్దరం చేసుకునేది రోగుల సేవే కదా అన్నాడు భాస్కర్రావు. చిన్నప్పటిలాగానే ఇప్పటికీ మీరు చాలా మంచివారు సార్ అన్నాడు కనకరాజు. పని లేదనే బాధ నీకు లేదు. నేనున్నంతకాలం మనిద్దరం ఒకే హాస్పిటల్లో పనిచేద్దాం. నేను డాక్టర్గా, నువ్వు కాంపౌండర్గా అన్నాడు భాస్కర్రావు. దాంతో కాంపౌండర్ కనకరాజు జీవితంలో సెటిల్ అయిపోయినాడు. హాస్పిటల్లో అందరికన్నా సీనియర్ అయినాడు. డాక్టర్ గారితో అతనికున్న చనువు గ్రహించిన తర్వాత మిగిలిన స్టాఫ్ అంతా భయపడసాగారు. ఇప్పుడు ఆ భయాన్ని ఆధారం చేసుకునే కుముదం మీద దాష్టికం సాగించాడు కనకరాజు.
జీవితంలో ఎన్నో నిరాశలు చవిచూసి ఇంకా కష్టాలను ఎదిరించే ఓపిక లేక పరిస్థితులతో రాజీ పడిపోవటం నేర్చుకున్న కుముదం తన ఆత్మగౌరవానికి భంగం రాకుండా ఏదో సర్ది చెప్పేసి అతన్ని పంపేసింది. భార్గవుడి దగ్గర చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ కూర్చుంది. ఆ పగలు రాత్రంతా భార్గవుడు ఒళ్ళు తెలియని జ్వరంతో పరుండిపోయినాడు. మరునాడు తెల్లవారుజామున జ్వరం తీసి చెమటలు పోయటం ప్రారంభించినాయి. అతడు కళ్ళు తెరిచి రవంత ఉల్లాసితంగా లేచి కూర్చున్నాడో ఒళ్ళు విరుచుకున్నాడో తానున్న పరిస్థితి అంతా జ్ఞాపకం వచ్చింది. అటువంటి సమయం కోసమే ఎదురుచూస్తూ ఉన్న నర్సు కుముదం, బాబూ రాత్రంతా రాధపిన్ని రాధపిన్ని అంటూ కలవరించావు, ఎవరా రాధపిన్ని అని అడిగింది. ఆమె దగ్గరుండి చదువుకునేందుకు నేను నగరం వచ్చాను, ఇంకా కనిపించలేదు అన్నాడు భార్గవుడు. ఆమె అడ్రస్ ఉందా నీ దగ్గర అని అడిగింది కుముదం. జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పాడు భార్గవుడు. 8 గంటలవుతుండగా డాక్టర్ భాస్కర్రావు వచ్చాడు. చార్టులో ప్రోగ్రెస్ గమనించాడు. రాత్రంతా రాధపిన్ని అంటూ కలవరించాడు డాక్టర్ అని చెప్పింది కుముదం. అతను తగిలించిన చురక ఆమె మీద బాగా పనిచేసింది. అక్కడ పరిస్థితిని బట్టి 24 గంటలు ఏకబిగిన డ్యూటీ చేసిందామె. కుముదం చాలా సెన్సిటివ్ అని గ్రహించాడు భాస్కర్రావు. అయితే ఈ మాట నీవు మీ రాధపిన్ని ఇంటికి పోతున్నావు అన్నాడు ఆయన భార్గవుడితో. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు భార్గవుడు. థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు, ఈమెకు. 24 గంటలు నిన్ను కంటికి రెప్పలా కాచుకుంది అన్నాడు భాస్కర్రావు. భార్గవుడు కృతజ్ఞతాభావంతో ఆమె వంక చూసి చేతులు ముక్కలించినాడు. కాంపౌండర్ కనకరాజుని కూడా తోడు ఇచ్చి రాధపిన్ని ఇల్లు అన్వేషించేందుకు భార్గవుణ్ణి డిశ్చార్జ్ చేశాడు. డాక్టర్ తన కారులో పంపాడు. 2 గంటల అన్వేషణ అనంతరం రాధపిన్ని ఇల్లు కనిపెట్టాడు కనకరాజు. వరండాలోకి వెళ్ళి తలుపులు తోశాడు భార్గవుడు. అవి బార్లా తెరుచుకున్నాయి. తెల్లగా తెగిపోయిన మల్లెచెండులా, రాలిపోయిన నక్షత్ర మాలికలా కూర్చుని ఉన్న ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్గవుడు చాలాసేపు తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. ఎంత ఆలోచించినా అర్థం కాని పజిల్లా అయింది ఇందిరాదేవి గురించిన రహస్యం. ఆలోచనలు అలా కొనసాగుతూ ఎంత దూరమైనా పోతున్నాయి. అలా గజిబిజిగా అల్లుకుంటున్న ఆలోచనల మధ్య నిజాన్ని వెతుకుతూ కూర్చుండిపోయినాడు భార్గవుడు. అతడు తిరిగి బయటకు వస్తాడని ఎదురుచూసింది రాధపిన్ని. ఎంతసేపైనా రాకపోవడంతో తనే గదిలోకి వెళ్ళింది. అతడు 2 చేతుల మధ్య ముఖాన్ని దాచుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ కనిపించాడు భార్గవుడు. ఆమె దగ్గరగా వెళ్ళి లాలింపుగా తలమీద చెయ్యి మోపి నిమ్మరసాగింది. జుత్తులోకి వేళ్లు పోనిచ్చి ఓదార్చుతున్నట్లుగా మాతృస్పర్శానుభూతిని అందించింది. ఆ పవిత్ర స్పర్శతో చైతన్యవంతుడయ్యాడతడు. కన్నులు విప్పి పిన్ని వంక చూశాడు. అతని కనులు మండుతున్న చింత నెగుడులోని గండ్ర నిప్పుల్లా అనిపించినాయి. అది చూసి రాధపిన్ని త్రుల్లింతపడిపోయింది. భార్గవా, ఏమైంది నీకు? ఎందుకలా ఉంటున్నావు? నాతో చెప్పువు అన్నదామే. అతను పొంగి పొరులుతున్న కోపాన్ని దుఃఖాన్ని లోపల దాచుకున్నాడు. ఇందిరాదేవి ఎవరు పిన్ని అని అడిగాడు. అందుకు రాధపిన్ని తేలికగా నవ్వేసింది. నీకు అంతా తెలిసిపోయింది కదా, మళ్ళీ ఏమిటా ప్రశ్న? పిచ్చాడా, మనసు బాగోలేదా అని ప్రశ్నించింది. భార్గవుడికి ఈ పజిల్ పిచ్చి ఎక్కించేలా అనిపిస్తోంది. రాధపిన్ని ఇందిరాదేవి గురించి నాకు తెలిసిపోయిందనుకోవడం భ్రమ. ఆమె గురించి నాకే కాదు, నీకు కూడా తెలియదు పిన్ని, తెలియదు అన్నాడు అతను దృఢస్వరాన. ఆ మాట విని రాధపిన్ని బిగ్గరగా నవ్వసాగింది. భార్గవా, ఇందిరాదేవి గురించి నాకు తెలియకపోవడం ఏమిటి? నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న వ్యక్తినే ఆమె పెళ్లాడింది. అయితే ఆమె చాలా సంస్కారవంతురాలు, అందునుంచి నన్ను ఎప్పుడూ తన ప్రత్యర్థిగా భావించలేదు, అక్క అంటూ ఆదరించింది. మా ఇద్దరి స్నేహాన్ని ఇందిరాదేవి అపార్థం చేసుకోలేదు, నన్ను సోదరిగానే భావించింది, గౌరవించింది. తన వాడైన పురుషుణ్ణి ఒకప్పుడు నేను ప్రేమించాను, పెళ్లాడాలని నిర్ణయించుకున్నాం. కానీ పెద్దవాళ్ళు, పరిస్థితులు మా ఇరువురిని కలవనీయలేదు, మిత్రులుగానే మిగిలిపోయాం. నేను అతనికి కనిపించటం కానీ మాట్లాడటం కానీ మానివేశాను. ఇందిరాదేవి తనంత తానుగా వచ్చింది. అక్క, మీ ఇద్దరినీ వేరు చేశానన్న బాధతో నేను కృంగిపోతున్నాను. మీ ప్రేమకు, పెళ్లికి నేను విధివశాత్తు అడ్డు వచ్చి నిలిచాను. అంత మాత్రం చేత మీ మైత్రిని కూడా అంతం చేయాలని ఆలోచించేంతటి కుసంస్కారం నాకు లేదు. నువ్వు వారితో
ఇతఃపూర్వంలాగే మంచి స్నేహితురాలుగా ప్రవర్తించు. కలిసి వస్తే స్నేహంలో ప్రేమ, పెళ్ళి అనేవి ఒక భాగం మాత్రమే. స్నేహం అంతకన్నా శాశ్వతమైనది. నేను మీ ప్రేమను త్రుంచివేశాను, పెళ్ళికి అడ్డు నిలిచాను, అంత మాత్రం చేత మీ స్నేహాన్ని శంకిస్తానని మాత్రం భావించకు. అలా భావించి నన్ను అవమానించకు. భార్గవ, ఇందిరా ఈ మాటలు చెప్పి స్నేహం పవిత్రతని నిరూపించింది, మైత్రీభావానికి క్రొత్త అర్థాలు చెప్పింది. ఈ విధంగా తన సంస్కారాన్ని నిరూపించుకుంది. నీవెందుకో మానసికంగా దెబ్బతిన్నావు. అటువంటి పవిత్రమూర్తి మీద లేనిపోని అనుమానాలు పెంచుకున్నావు. నీవు విశ్రాంతి తీసుకో. ఆ పవిత్రమూర్తిని శంకిస్తే నీ మనసు కలంకితమవుతుంది. నీ భవితవ్యాన్ని గురించి నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా నాకు పెద్ద ఆశలున్నాయి. నీ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో మా అందరికన్నా ఇందిరాదేవికి ఎక్కువ బాధ్యత, ఆసక్తి ఉన్నాయి. అందునుంచి ఇలాంటి సమయంలో నీవు దారి తప్పి ఆలోచించడాన్ని నేను సమర్థించలేను అని చెప్పింది రాధపిన్ని. ఆమె మాటల్ని, వారి పూర్వ బంధాన్ని ఎంతో శ్రద్ధాశక్తులతో ఆలకించాడు భార్గవుడు. అతనికి పిన్ని మాటలు వింటుంటే మతిపోయినంత పనైంది. ఒక్క క్షణకాలం పాటు తాను పొరబడుతున్నానేమో అని కూడా అనిపించింది. కానీ ఆ కంఠస్వరము, ఆ పెదవుల మీద పుట్టుమచ్చ, కపట సన్యాసుల ముందు ఆమె ప్రదర్శించిన ధైర్యము, టీవీ దర్పము, పసిపాప మెడమీది గాయం నుంచి రక్తాన్ని పీల్చడంలో కనిపించిన రాక్షసత్వము, అన్నీ అతనికి తిరిగి జ్ఞాపకం వచ్చినాయి. మనఃపటలం మీద ఆ దృశ్యాలన్నీ తిరిగి ప్రత్యక్షమైనాయి. ఎంత సర్ది చెప్పుకోవాలన్నా మనసు లొంగలేదు, ఆ దృశ్యాలు చెరిగిపోలేదు. రాధపిన్ని మీద గౌరవభావంతో, ఆమె నిజాయితీ మీద విశ్వాసంతో తన మనస్సును తానే మోసగించుకోవాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నము కొనసాగలేదు. ఆదివారం అమావాస్య వరకు కొనసాగే శిశు హత్యాకాండ, పూర్ణాహుతి కోసం వారు ప్రవహింపచేయాలనుకుంటున్న శిశు రక్తం, అన్నీ మనసు మీద చెరగనంత గాఢంగా ముద్రితాలైనాయి. అతడు మనస్సును జయించలేకపోయినాడు. కన్నులు ఎర్రబడ్డాయి. పిన్నికి ఎలాగైనా నచ్చ చెప్పాలని ప్రయత్నించేందుకు అతడు తల ఎత్తాడు. కానీ రాధపిన్ని అప్పటికే ఆ చోటు వదిలి వెళ్ళిపోయింది. ఆమె గురించి తనకు ఎటువంటి సందేహాలు లేవని, ఏవైనా ఉన్నా అవి తీరిపోయినాయని, ఆమె గురించి భార్గవుని ద్వారా వినవలసింది, తెలుసుకోవలసింది, రవంత అయినా లేదని తెలియచేస్తూ వెళ్ళిపోయింది రాధపిన్ని. అతను కిన్నుడైనాడు. తాను ఇంకా పిన్ని గురించి ఆలోచించవలసింది, ఆమె నుంచి ఆశించవలసింది లేదు. ఇంకా ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే ఉత్త వెర్రిబాగుల వాడి కింద జమకట్టి హేళన చేయగలదు రాధపిన్ని. ఈ ఆలోచనలన్నీ అయిన తర్వాత వేరే ఏదైనా మార్గాంతరం ఆలోచించటం అనివార్యమని అతనికి అనిపించసాగింది. చేతులు ముడుచుకొని కూర్చునేందుకు మనస్కరించలేదు. లేచి అటూ ఇటూ గదిలోనే తిరగటం ప్రారంభించాడు. కొంతసేపు అయ్యాక అది కూడా విసుగు అనిపించింది. అతడు అశాంతితో వీధి వాకిలి దాటి వెళ్ళిపోతున్నాడు. అది గమనించింది రాధపిన్ని. ఎందుకో అతడు చిత్తశాంతిని పోగొట్టుకున్నాడు. అధికంగా కట్టడి చేయదగిన వయసు కాదు. 2 రోజులు అలా అలా తిరిగితే మళ్ళీ మనుషుల్లో కలుస్తాడని భావించిందామే. భార్గవా, ఎక్కడకు ప్రయాణం అని అడిగింది. తాను ఎక్కడికి వెళ్లాలని బయలుదేరినాడో అతనికి సరిగ్గా తెలియదు. అలా కాసేపు తిరిగి వస్తాను అని మాత్రం అన్నాడు. విని నవ్వుకుని ఊరుకుండిపోయింది రాధపిన్ని. అతడు తన పరిసరాలలో ఏవైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయేమోనని జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు పోవటం ప్రారంభించాడు. సంజీవరెడ్డి నగర్ కాలనీలో కోఆపరేటివ్ స్టోర్స్ ప్రాంతాలకు వచ్చాడు. నగరం కావటం నుంచి ఎవరి దారి వారిది, ఎవరి ఆలోచనలు వారివి, అతని గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఎవరైనా కొద్దిమంది అతని మీద చూపు నిలిపితే వారు విస్మయపడుతున్నారు. అతని స్థితి అత్యంత శోచనీయంగా ఉంది. కనుచూపులు లేడిపిల్ల పులిని చూసి భయపడుతున్నట్లు బెదురుగా ఉన్నాయి. శరీరం చెమటతో తడిసి ముద్దయింది. పరుగులాంటి నడక. ప్రమాదం నుంచి దూరంగా పారిపోవాలన్న తపన, మానసికమైన ఆరాటం అన్నీ కలిసి నడకలో ప్రతిఫలిస్తున్నాయి. చాలాసేపు అలా ఒంటరిగా కాలు కాలిన పిల్లిలా తిరిగాడు భార్గవుడు. ఎంతోసేపు అయ్యాక అతని మనసులో ఒక మెరుపు మెరిసింది. ఇతఃపూర్వం తాను అనుభవించిన మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు ఒక చక్కని మార్గం చిక్కినట్లు అయింది. అక్కడి నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఒక దిక్కుకు పోవటం ప్రారంభించాడు. కొంత దూరం నడిచిన తర్వాత
ఒక తెల్లని బోర్డు మీద ఎర్రని అక్షరాలు కనిపించినాయి. పోలీస్ స్టేషన్. అక్కడ ఒక్క క్షణం ఆగిపోయినాడు. ఇనుప ఊచల గేటు అవతల ఒక పోలీస్ పాతిన గుండ్రకొయ్యలా నిలబడి కనిపించాడు. అతని చేతిలో తుపాకీ సిద్ధంగా ఉంది. రోడ్డు మీది శబ్దాలే తప్పనించి ఆ స్టేషన్ తాలూకు మాటలు కానీ మరే ఇతరమైన అలజడి కానీ అతనికి వినిపించలేదు. కొండమీద కట్టిన దేవాలయంలో ఎంత ప్రశాంతత నెలకొని ఉంటుందో అంత ప్రశాంతత కనిపించింది. భార్గవుడు మరుక్షణం తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. మెల్లగా లోపలికి అడుగులు వేయటం ప్రారంభించాడు. అతనికి గత జీవితం పవిత్రమైనది, చట్టబద్ధమైనదే కాక నైతిక ఒక ఉదాహరణ వంటిది. అందునుంచి ఎన్నడూ పోలీసుల పరిచయం అతనికి లేదు. ఇప్పుడొక ఘాతుకాన్ని ఎదుర్కొనటానికి అతనికి వారితో విలువలకు పనిపడింది. గేటు లోపల నిలిచి ఉన్న పోలీస్ ఊచల మధ్య నుంచి చూస్తూ ఉంటే పోలీస్ కటకటాల వెనుక ఉన్న ఖైదీలా అనిపించాడు. గేటు దాటి లోపలకు పోయాక మామూలుగానే అనిపించింది. అతడు లోనికి వచ్చిన భార్గవుడిని నకసిక పర్యంతం చూపులతోనే బాగా పరిశీలించాడు. అతడు ఇలాంటి చోటుకి రావడం క్రొత్త అని, మనసులో ఏదో భయాన్ని కంగారును దాచుకుని వస్తున్నాడని చూపులలోనే అనుభవాన్నించి గ్రహించాడు. అతని అమాయకత్వం ముఖం పోలీసు జవానుకు బాగా అర్థమైనట్లు అనిపించింది. ఎవరు కావాలి అని అడిగాడు. బొమ్మలా బిగుసుకుపోయిన మనిషి కదిలి మాట్లాడటంతో రవంత వెరగబడి నిలిచిపోయినాడు అతడు. ఎవరు కావాలి అంటే అలా పత్తికాయల్లా గ్రుడ్లు మిటకరించి చూస్తావేం అని గద్దించాడు పోలీసు. ఉలికి పడినట్లుగా అయ్యాడు భార్గవుడు. అది పోలీస్ జవానుకు బాగా అలుసు అయింది. అయ్యగారు కావాలా అన్నాడు కఠిన స్వరాన. అతడు అనవసరంగా చూపుతున్న భావోద్రిక్తతని అర్థం చేసుకోలేక ఆరగించుకోలేక సతమతమవుతున్న భార్గవుడు అవును అని తల ఊగించాడు. అయితే వెళ్ళు అని ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు పీసి. భార్గవుడు బ్రతుకు జీవుడా అనుకుంటూ ముందుకు కదలబోయాడు. ఆగో ఉరుములా వినిపించింది. ఆగిపోయాడు. అలా అప్పనంగా వెళ్ళిపోవటమేనా మరి అన్నట్లు చూశాడు భార్గవుడు. జేబులో చెయ్యి పెట్టు. తన మాటలు అతడు కాక మరెవరైనా వింటున్నారేమోనని నాలుగు వంకలా పరిశీలించి చూశాడు పీసి. భార్గవుడికి అతడు డబ్బు అడుగుతున్నాడని అర్థమైంది. కానీ ఎందుకు ఇవ్వాలో తెలియదు. తెలిసినా ఇచ్చేందుకు ఒక్క పైసా లేదు. ఎందుకు అని అడిగాడు అమాయకంగా. ఎదురు ప్రశ్నలు కూడానా ఉరిమాడు పీసి. నా దగ్గర లేవు బదులు చెప్పాడు భార్గవుడు. లేకపోతే కుదరదు అంటూ బొమ్మలా నిలబడ్డ మనిషి ముందుకు కదిలి రాబోయాడు పీసీ. అతడు తనని పట్టుకుంటాడో జేబులు వెతుకుతాడో తెలియలేదు భార్గవునికి. అతడు చేయి ముందుకు చాచుతూ ఉండగానే కెవ్వుమని కేక వినిపించటంతో ఆగిపోయినాడు. స్టేషన్ లోపలి గదుల్లో నుంచి వినిపించిందా కేక. పీసీ త్రిల్లిపడి తన ప్రయత్నం మానుకొని లోనికి పరుగుతీశాడు. అతని వెంట భార్గవుడు కూడా పరుగుతీశాడు. వారు స్టేషన్ లోపల హాల్లోకి వచ్చారు. చుట్టూ కటకటాలు అమర్చిన తలుపులతో చిన్న చిన్న గదులున్నాయి. అవన్నీ ఖాళీ. ఒక్క గదిలో మాత్రం ఒక అమ్మాయి శోకిస్తూ కూర్చుని ఉంది. అశోకవనమున సీత శోకించే వియోగము చేత అని తల్లి పాడే పాట జ్ఞాపకం వచ్చింది భార్గవుడికి. అయినా ఇది అశోకవనం కాదు కదా, పోలీస్ స్టేషన్ కదా అనుకుని స్తిమితపడ్డాడు. ఆ గది తలుపులు దగ్గరగా మూసి ఒక లావుపాట ఆయన బయటకు రావటం కనిపించింది వారికి. అది చూడగానే పీసీ వెనుతిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోయినాడు. భార్గవుడు మాత్రం ఆ లావుపాట ఆయన దృష్టిలో చిక్కి నిలబడిపోయినాడు. లేడిని చంపి రక్తం తాగిన పులి మీసాలు నాలుకతో సవరించుకున్నట్లుగా సవరించుకున్నాడు. కాకీ దుస్తులు ధరించిన లావుపాట ఆయన, ఊచల వెనుక ఉన్న అమ్మాయి చనిపోయి చూపు నిలిచిపోయిన లేడి పిల్లలా చూస్తోంది. లావుపాట ఆయన భార్గవుడి వంక చూసి అదో మాదిరిగా నవ్వాడు. తాను చేసిన పని తప్పు కాదన్నట్లుగా స్థిమితంగా తన కుర్చీలో కూర్చున్నాడు. ఏదో జరగరాని దృశ్యం అంతకు మునుపు జరిగిపోయినట్లుగా గుర్తించాడు భార్గవుడు. కానీ ఆ జరిగిన సంఘటన తాలూకు రూపాన్ని విస్పష్టంగా గుర్తించలేదు. ఎవరు నువ్వు? కాకీ దుస్తుల అధికారి అడిగాడు. నన్ను భార్గవుడంటారు, బెదురుగా బదులు పలికాడు భార్గవుడు. అయితే ఏం చేయమంటావు? కఠినంగా అడిగాడు. భార్గవుడికి తాను చూసింది అంతా ఎలా చెప్పాలో బోధపడలేదు. నేను చూసిన ఘాతుకాన్ని మీతో చెప్పాలని వచ్చాను అంటూ ప్రారంభించాడు. కాకీ దుస్తుల అధికారి కుర్చీలో ఓసారి సర్దుకుని కూర్చున్నాడు. ఎక్కడా, ఎవరు చేశారు, ఏమిటా ఘాతుకం? ఊపిరి సలపకుండా ప్రశ్నించాడు అధికారి. ఇందిరాదేవి
ఏదో చెప్పబోయాడో. ఎవరా ఇందిరాదేవి? భార్గవుడు తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పసాగాడో. ఆ ఇంటి గుర్తులు అన్నీ వివరించాడో. అదంతా విని తెల్లబోయాడు పోలీసు అధికారి. అతని వంక చాలా కఠినంగా చూశాడో. శ్రీ కే సువర్ణకుమార్ గారి ఇంటి గురించే కదా నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగాడో. సువర్ణకుమార్ సివిల్ సర్వీస్లో ఉన్నతాధికారి, ప్రభుత్వంలో చాలా కీలకమైన పదవిలో ఉన్నాడో. అంతేకాదు కోట్లకు అధికారి. ప్రభుత్వాలు మారినా అధినేతలు మారినా ఆ పదవిలోంచి సువర్ణకుమార్ను కదిలించాలని ఎవరూ ప్రయత్నించలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వాధినేత అయినా అనుమానించేందుకు వీలు కానంత విశ్వాసపాత్రుడైన ఉన్నతాధికారి అతడు. అంతేకాదు తాను నిర్వహించే ఉన్నత పదవిలో ఎంతో అనుభవాన్ని గడించి ఎంతో చాకచక్యంతో నిర్వహించుతున్నాడో. అతడు అందరి మన్ననలు పొందినవాడో. అతని అర్ధాంగి ఇందిరాదేవి ఎన్నో దానధర్మాలు చేసిన ఆదర్శ మహిళ ఆమె. స్వతంత్ర యోధుల స్మారక చిహ్నంగా ఒక భవనాన్ని కట్టించి ఇచ్చింది. శిశు సంక్షేమ, స్త్రీ సంక్షేమం ఆమె కొనసాగిస్తున్న ఆదర్శమయమైన సాంఘిక సేవలు. అంత ఉన్నత వర్గీయులైన వ్యక్తుల గురించి భార్గవుడు ఏదో చెప్పాలని ప్రయత్నించడం ప్రారంభించడంతో పోలీసు అధికారి ఉలికిపాటు చెందాడు. కాసేపు మంటల మీద కూర్చున్న వాడిలా క్షోభపడ్డాడు. వారి గురించి నువ్వు నాకేమని చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు నెమ్మది అయిన స్వరాన. ఇందిరాదేవి రక్తపిపాసి అంటూ ప్రారంభించాడు భార్గవుడు. కాకీ దుస్తులు ధరించి ఉన్న లావుపాటి పోలీస్ అధికారి ఆ మాట విని బిగ్గరగా నవ్వాడు. నీకు మతిపోయినట్లుంది. ఈ మాట నాతో అంటే అన్నావు, మరెవరితో అయినా అన్నావంటే చీరేస్తారు. జాగ్రత్త, ఇంతకు ఎవరు నువ్వు అని అడిగాడు ఆయన. భార్గవుడు తన గురించి కొన్ని వివరాలు చెప్పాడు. అయితే రాధపిన్ని లెక్చరర్ అని చెప్పాడు, కానీ ఇందిరాదేవితో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి ఏమీ చెప్పలేదు. కోనసీమ నుంచి వచ్చి నగరంలో రైలు దిగుతూనే తాను చూసిన వివరాలన్నీ చెప్పాడు. అదంతా విని అధికారి రవంతసేపు గంభీరంగా ఆలోచించాడు. ఆ తర్వాత మోటార్ సైకిల్ తీసి భార్గవుడిని వెనక కూర్చోమని ఆదేశించాడు. భార్గవుడికి సంతోషమైంది. తాను కొంత అయినా సాధించగలిగినందుకు అతనికి ఎంతో ఆనందమైంది. అతడు చెప్పిన గుర్తుల ప్రకారం మోటార్ సైకిల్ మీద కపట సన్యాసులు నివాసముంటున్న ప్రాంతాలకు చేరుకున్నారు. ఆ ఇంటిని గుర్తుపట్టాడు భార్గవుడు. అంత దూరంలో మోటార్ సైకిల్ దిగాడు ఇన్స్పెక్టర్. ఆ ప్రాంతాలలో ఉన్న ఒక పాన్ షాప్ ప్రక్కనే నిలబడి బీడీ దమ్ము కొడుతున్న పీసీ ఒకరు వారిని చూసి స్టడీ అయ్యాడు. బీడీని చేతుల్లోనే నలిపేసి పీల్చిన పొగను లోపలకు మింగేసి అటెన్షన్లో నిలబడి అధికారికి సాల్యూట్ కొట్టాడు. తనను అనుసరించి రమ్మన్నట్లుగా సూచన అందించాడు అధికారి. భార్గవుడి వెనుకగా నడవసాగాడతను. ఒక మూలగా ఉన్న ఆ ఇంటిని, ఇంటి ముందు కార్లు నిలిపే స్థలాన్ని గుర్తించాడు భార్గవుడు. అయితే అక్కడ కారు లేదు. ఇంటి తలుపులు దగ్గరగా మూసి ఉన్నాయి. తలుపుల మీద చెయ్యి వేయబోతూ ఒకసారి నడుం పటకాలో బిగించి ఉన్న పిస్టల్ని తడిమి చూసుకున్నాడు అధికారి. అది భద్రంగా సిద్ధంగా ఉన్నదని గమనించాక తలుపు మీద చెయ్యి వేశాడు. తలుపులు తెరుచుకున్నాయి. లోపల అంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ ఎటువంటి అలజడులు లేవు. ఎక్కడ మనుషులున్న జాడలు కూడా లేవు. వచ్చిన రోజు తాను బంధించబడి ఉన్న గదిని కిటికీలోంచి చూసి గుర్తించాడు భార్గవుడు. ఇందిరాదేవి పెదవుల మీద పుట్టుమచ్చ కనిపించేలా పాపాయి మెడమీది గాయాన్ని నోటితో మూసివేసిన సంఘటన జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ ఉండవలసిన బల్ల కానీ కుర్చీ కానీ లేవు. ఇల్లంతా వెతికినా ఎక్కడా ఏమీ కనిపించలేదు. కొద్ది రోజులుగా అక్కడ మనుషులున్న జాడ రవంతైనా లభించలేదు. అధికారి ఒక వంక, భార్గవుడు ఒక వంక, పీసీ ఒక వంక తిరిగారు. వారి అన్వేషణ పూర్తి స్థాయిలో వృధా అయిపోయింది. పోలీస్ అధికారి తన పట్ల కోపంతో ప్రవర్తిస్తాడేమోనని భావించాడు భార్గవుడు. అతడు కాదంటున్నా తాను వాదించి తీసుకువచ్చాడు. ఇక్కడ చూస్తే పరిస్థితి అంతా తారుమారుగా కనిపించడంతో అతనికి మతిపోయినంత పని అయింది. ఒక వంక రాధపిన్ని తన మాటల్ని కొట్టిపారివేయటమే కాక సున్నితంగా మందలించింది. అధికారి వెంటనే భార్గవుణ్ణి ఏమీ అనలేదు. మధ్య మధ్య అతని వంక అదొక మాదిరిగా చూడసాగాడు. ఇంటిలో అన్వేషణ పూర్తి అయింది. అక్కడ ఎటువంటి అనుమానాలు కానీ కనిపించలేదు. దాంతో పోలీస్ అధికారి ఇంటి వెలుపలకు వచ్చాడు. వెనుక భార్గవుడు, పీసీలు కూడా అతనిని అనుసరించి వచ్చారు. అధికారి రవంతసేపు రోడ్డు మీద నిలబడ్డాడు. ప్రక్క ఇంటిలోంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తిని దగ్గరగా రావాల్సిందని పిలిచాడు. అతడు భయపడుతూనే దగ్గరగా వచ్చాడు.
రాధపిండికి చెప్పాలని ప్రయత్నించినందువల్ల కానీ, పోలీసులకు చెప్పాలని ప్రయత్నించినందువల్ల కానీ ఎటువంటి ఫలితము లేదని భావించాడు. ఈ విషయం విస్పష్టంగా నిరూపింపబడిన తర్వాత అతని హృదయం ఆక్రోశించింది. విన్న విషయాలు విన్నట్లు అందరికీ చెప్పాలన్న తపన, చూసిన విషయాలు చూసినట్లు అందరికీ తెలియచేయాలన్న ఆరాటం, అన్నీ అర్థం లేనివి అయినాయి. తిరిగి తిరిగి అదే ప్రయత్నం చేయటం వెర్రిబాగులతనమే అవుతుంది. అది కాక రాధపిన్ని తన గురించి బాధపడుతోంది. ఇంకా ఆ విషయాన్ని మర్చిపోవాలని ప్రయత్నించాడతను. కానీ మానవతకు మంచితనానికి మచ్చలాంటి విషయం ఇది. అందునుంచి మరుపుకు రాలేదు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.